నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నవ్యాంధ్ర తొలి మహిళా కమిషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన నన్నపనేని రాజకుమారి. మున్సిపల్ కార్మికుల కుటుంబాలను రోడ్డు పాలు చేసే జీవో నెంబర్ 279 తక్షణమే ఉపసంహరించుకోవాలి కార్మికుల ఆందోళన. రాష్ట్రంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నన్నపనేని రాజకుమారి ప్రమాణ స్వీకారం చేశారు. నేడు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో తొలుత ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు ప్రకటించిన అనంతరం శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత నన్నపనేని చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి చినరాజప్పతో పాటు మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, శాసనసభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మహిళలకు పెద్దపీట వేసిన ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీనేనని హోంశాఖ మంత్రి చినరాజప్ప అన్నారు. మహిళల సమస్యలు పరిష్కరించి వారిని అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతోనే మహిళా కమిషన్ ఏర్పాటు చేశామని, రాజకుమారి నేతృత్వంలో మహిళా కమిషన్ క్రియాశీలకంగా పనిచేస్తుందని అన్నారు. మహిళా రక్షణ కొరకు ఏర్పాటు చేసిన చట్టాలపై సమగ్రంగా అవగాహన కల్పించి మహిళా సాధికారత సాధించే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలకు సమస్య ఎదురైనప్పుడు స్పందించి సహాయ సహకారాలు అందించే నాయకురాలిగా రాజకుమారికి మంచి పేరుందని, నవ్యేంద్ర తొలి మహిళా కమిషన్ చైర్మన్గా కీలక బాధ్యత నిర్వర్తించే సామర్థ్యం ఉన్నందునే ఆమెను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఒకసారి అభినందనలు వెల్లువల చప్పట్లతో మనందరం కూడా తెలియచేయవచ్చు. అత్యద్భుతమైనటువంటి ఈ ఘట్టం నవ్యాంధ్ర దివ్యాంధ్ర భవ్యాంధ్ర రథసారథిగా మరి కమిషన్ చైర్మన్ గా నిలిచిన సందర్భంలో మనందరం కలటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆవిడ చేసిన సేవలను గుర్తించి మరి చైర్మన్ గా ఇవ్వటం, అలాగే మహిళా శక్తి మీద పోరాడతారు, అనేక సమస్యల మీద ఇప్పుడు కూడా రాజకుమార్ గారు పోరాడతారు అనే నమ్మకంతో ఈ బాధ్యత కూడా అప్పచెప్పిందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మహిళల గురించి మరి ఎన్టీ రామారావు గారు, క్రిసిస్ట్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఐదుగారి నుంచి కూడా మహిళల గురించి ఆలోచించడం జరుగుతుంది. ఆయన ప్రభుత్వంలోకి వచ్చినంటే మరి ఆస్తిలో సగం ఇవ్వాలని చెప్పి ఆయన ఎన్టీ రామారావు గారు ప్రతిపాదన చేసి కార్యక్రమం చేశారు. తర్వాత వచ్చినప్పటికి మరి స్థానిక సంస్థల్లో కూడా మరి మహిళా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇలా ప్రజాప్రతినిధులుగా ఎంతోమందికి మరి గౌరవ ఎన్టీ రామారావు గారు రోజు అవకాశం కల్పించారని చెప్పి అందరూ కూడా తెలియజేసుకున్నాను. నన్నపనేని రాజకుమారి గారికి పట్టాభిషేకం, ఒక బాధ్యతాయుతమైన పదవి. రాష్ట్ర మహిళా కమిషన్ ప్రప్రథమ చైర్పర్సన్గా నియామకం, మహిళా లోకానికి ఒక బాసట. ఇది గుంటూరులో జరుగుతుంది కానీ రాష్ట్రవ్యాప్తమైనటువంటి పండగ మనం భావించాలి. అందరికీ పాత్రికేయులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజకుమారి గారికి మహిళా కమిషన్ చైర్మన్, ఇంకా కొద్ది రోజులనే కమిషన్ సభ్యులను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఒక సంపూర్ణమైనటువంటి మహిళా కమిషన్ ఏర్పాటు అయితే రాజమ్మ గారి భావాలకి, రాజమ్మ గారి గత చరిత్రలో చేసినటువంటి అనేక ఉద్యమాలకి, ముఖ్యంగా మహిళా లోకానికి ఎక్కడైనా చిన్న నమ్మకంతో నవ్యాంధ్రప్రదేశ్లో మహిళా కమిషన్ ఏర్పాటు చేస్తామని, ఆ ఏర్పాటు చేయగానే మహిళా కమిషన్ చైర్పర్సన్గా నన్ను నియమించాలని వారు నిర్ణయించారని పెద్దల ద్వారా విన్నప్పుడు, వారికి సన్నిహితుల ద్వారా విన్నప్పుడు ఎందుకో నేను అంత ఇష్టంగా ఒప్పుకోవాలనిపించలేదు. ఎందుకంటే నాకు పార్టీ అంటే ఇష్టం,
పార్టీ తరఫున పనిచేయాలని ఛానల్స్ పత్రికలు నన్ను ఎప్పుడు అభిమానిస్తాయి. అన్ని ఛానల్స్ నన్ను పిలుస్తూ ఉంటాయి మాట్లాడటానికి. మరి అంత స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి, ఛానళ్ళకి ఏది పడితే మాట్లాడటమో లేకపోతే ఆ ఛానల్లో ప్యానల్లో కూర్చునే పరిస్థితి ఉండదని నాకు తెలుసు. అందుకని కూడా నేను ముందు ఇష్టపడలేదు. కానీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, మరి పుల్లారావు గారు, కోడెల గారు, అచ్చెన్నాయుడు గారు, ఈ నలుగురు ముఖ్యంగా చాలా మంచి పదవి, నువ్వు ఒప్పుకోవాలని చెప్పి నన్ను ఒప్పించడం జరిగింది. మున్సిపల్ కార్మికుల కుటుంబాలను రోడ్డు పాలు చేసేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నంబర్ 279ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు బ్రాడీపేటలోని పురపాలక పరిపాలనా శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేసి ప్రజలపై భారాలు వేసే యూజర్ ఛార్జీల విధానాన్ని విరమించాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. కార్పొరేషను, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు నిధులు ఇవ్వడంతో పాటు కార్మికులకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ, జిల్లాలో పబ్లిక్ హెల్త్, నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా సుమారు 8,000 మంది గత 15 నుండి 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని, జీవో నంబర్ 279 ద్వారా వీరంతా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కార్మికులలో ఎక్కువ శాతం దళితులు, గిరిజనులేనని, కాంట్రాక్టర్లకు పగ్గాలు అందించడం ద్వారా ఈ కార్మికులకు పని భద్రత పోతుందన్నారు. కాంట్రాక్టర్లు యంత్రాలను వినియోగించే అవకాశం ఉన్నందున తక్షణమే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాలుగా కార్మికులకు ఇవ్వాల్సిన మాస్కులు, గ్లౌజులు, చెప్పులు వంటి వాటిని అందించకపోయినా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. మున్సిపల్ రంగంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం, డ్రైనేజీ తదితర అన్ని రకాలైనటువంటి పనుల్ని ప్రైవేటు కాంట్రాక్ట్కి ఇచ్చేటువంటి దానికోసం వీలుగా 279 జీవోని జారీ చేయడం జరిగింది. ఈ జీవో అమల్లోకి వచ్చేటట్టయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి లక్షలాది మంది అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు, అట్లాగే ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా తమ ఉపాధిని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని కూడా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు పాట పాడుకొని యంత్రాల సహాయంతో ఇవన్నీ కూడా పనులు చేయించేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఒక పక్క వినియోగదారుల మీద పెద్ద భారం మోపేటువంటిది ఉంటుంది, అట్లా ఉన్నటువంటి కార్మికులకి పని పోయేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకపోగా అనేక రంగాల్లో ఈ రకమైనటువంటి ఉన్న కనీసం అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను కూడా ఉన్నాయనేకుండా తొలగించేటువంటి దానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి వ్యతిరేకిస్తూ ఉంది. దీన్ని ఆ జీవోని తక్షణమే రద్దు చేసి ఉపాధిని రక్షించాలి, అట్లాగే కనీస వేతనాలని అమలు చేయాలి, కాంట్రాక్ట్ సిస్టమ్ని రద్దు చేసి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమం మంచి ఫలితాలు అందించిందని, రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. నేడు స్థానిక కలెక్టరేట్లో ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్ద ఎత్తున జల సంరక్షణ కార్యక్రమాలను చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, జన్మభూమి కార్యక్రమం ద్వారా అందిన వినతులు, సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టే విధంగా కృషి చేస్తామని అన్నారు. నేడు ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు చినరాజప్ప, ప్రతిపాటి పుల్లారావు, పీతల సుజాత, దేవినేని ఉమా, కొల్లు రవీంద్రలతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. భూగర్భ జలాలు పెంచే విధంగా జల సంరక్షణ, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు, జన్మభూమి కార్యక్రమం ద్వారా అందిన సమస్యల పరిష్కారం, తాగునీరు తదితర అంశాలపై చర్చించారు. గ్రామ స్థాయిలలో నీటి సంఘాలను ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఆదర్శ గ్రామాలలో పారిశుద్ధ్య పనులు, సీసీ రోడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోనే అగ్రభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇంకా పెద్ద ఎత్తున కన్వర్జెన్స్ తీసుకొచ్చి గ్రామాల్లో సర్పంచుల దగ్గర నుంచి జన్మభూమి గ్రామ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, మంత్రులు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భాగస్వాములు అవ్వాలి. ఏదైతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వర్షాలు వచ్చే లోపల వాటర్ కన్జర్వేషన్లో చాలా పెద్ద ఎత్తున భూగర్భ జలాలను పెంచుకోవడానికి కానీ, చెరువుల్లో పూడికి తీతకు కానీ, చెరువులు, కాలువలు, వాగులు, వంకలు బాగు చేసుకోవడం కానీ, కాస్కేట్స్ అన్నీ కూడా కలుపుకోవడం కానీ, ఇవన్నీ కూడా జల సంరక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని ఇవాళ ఏదైతే జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో
మరి ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. 3 to 8 meters మధ్యలో ఇవాళ ఏదైతే గత సంవత్సరం ఫిబ్రవరి 19 నీరు చెట్టు కార్యక్రమం ప్రారంభం చేసాం, ఆ రోజు ప్రతిపక్షాలు మమ్మల్ని గేలి చేశాయి. ఇవాళ ఎప్పుడో 100 సంవత్సరాలు చెరువుల్లో మీరు పూడికి తీస్తున్నారు, నీళ్ళు ఎప్పుడు వస్తాయి, నీళ్ళు ఎలా వస్తాయని ఎగతాళి చేశారు. అదే ఎగతాళి చేసిన జిల్లాల్లో ఇవాళ నెల్లూరు కానివ్వండి, కడప కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, అనంతపురం కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున మన కురిసిన భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరగడమే కాకుండా 37 మీటర్ల నుంచి 9 మీటర్ల దాకా భూగర్భ జలాలు పైకి పెరిగినాయంటే ఏ విధంగా జల సంరక్షణ కార్యక్రమాలు ఉపయోగపడ్డాయో తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి డ్రౌట్ ప్రూఫింగ్గా ఆంధ్ర రాష్ట్రాన్ని చేయాలంటే పెద్ద ఎత్తున నీరు చెట్టు కార్యక్రమాలు నీరు ప్రగతి కింద జరగాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే ఉపాధి హామీ నిధుల్ని గ్రామాల్లో చంద్రన్న సిమెంట్ రోడ్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామ్యం తీసుకొని ఆ సిమెంట్ రోడ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళమని చెప్పారు. అట్లాగే ఏదైతే ఇవాళ జన్మభూమిలో ప్రజలు ఎన్నో ఆశలతో మన కాగితాలు ఇచ్చారు, వాటన్నిటినీ కూడా ఫైనాన్షియల్ ఏమున్నాయి, నాన్ ఫైనాన్షియల్ ఏమున్నాయి, ఫైనాన్షియల్ ఉన్నాయి కూడా ఏ విధంగా వాటిని సార్ట్అవుట్ చేయాలి మొత్తం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జన్మభూమి గ్రామ కమిటీ సభ్యులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా స్మార్ట్ విలేజెస్ ఆదర్శ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో కానివ్వండి, ఎందుకంటే మళ్ళీ వర్షాకాలంలో స్థానిక లాంగ్ ఫామ్లో ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవన సముదాయానికి నేడు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 5 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టామని, 8 నెలల కాలంలో పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని అన్నారు. రైతాంగానికి మేలు జరిగేలా నూతన వంగడాలను అభివృద్ధి పరిచే విధంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని అన్నారు. 13 జిల్లాలకు చెందిన రైతులకు సంబంధించి ప్రభుత్వ కార్యకలాపాలను ఈ ప్రాంతం నుండే నిర్వహిస్తామని అన్నారు. సార్ ఒకసారి సార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. 8 నెలల్లోపు పూర్తి చేసి 17,000 అడుగుల యొక్క భవనాన్ని నిర్మాణం చేసి 5 కోట్ల రూపాయలతోటి ఈ భవన నిర్మాణం టేకప్ చేయటం జరుగుతూ ఉంది. ఆ విధంగా 2 ఫ్లోర్లు గ్రౌండ్ ప్లస్ 1 17,000 స్క్వేర్ ఫీటు. ఈ నెల 15వ తారీఖు నుంచే అగ్రికల్చరల్ యూనివర్సిటీ సైంటిస్టులు కానీ మొత్తం టోటల్ షిఫ్ట్ చేస్తున్నాం ఇక్కడికి. ఇక్కడ నుంచే ఈ రాష్ట్రానికి సంబంధించి కార్యకలాపాలన్నీ కూడా లాంగ్ ఫామ్ నుంచే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచే పరిశోధనలు కానీ, ఇక్కడ నుంచే డైరెక్షన్స్ కానీ, ఇక్కడ నుంచే 13 జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలను కూడా ఇక్కడి నుంచే కొనసాగించడం, ఈ భవనాన్ని కూడా 8 నెలల్లో పూర్తి చేసి సౌకర్యవంతంగా రైతాంగానికి ఉపయోగపడేటువంటి పరిశోధనలు కానీ, రైతాంగానికి ఉపయోగపడేటువంటి సూచనలు సలహాలను ఇక్కడి నుంచే ఇవ్వటం జరుగుతుంది. తదుపరి మెయిన్ బిల్డింగ్ కూడా ఎన్బిసిసి అండ్ సిపిడబ్ల్యూఆర్ 200 కోట్ల రూపాయలతో కూడా టేకప్ చేయబోతా ఉన్నాం. అది కూడా త్వరలో కార్యక్రమాలు టేకప్ చేయటం కూడా జరుగుతుంది. ఈ విధంగా లాంగ్ ఫామ్ ఇది ఒక ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఇది మరి ఈ యొక్క పరిశోధనలు రైతాంగానికి మేలు చేకూర్చడంతో పాటు నూతన వంగడాలను అందించడంలో కానీ, అధిక దిగుబడి సాధించేటువంటి వంగడాలను రైతులకు అందించడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా పరిశోధన జరిపి రైతాంగానికి ఉపయోగపడేటువంటి విధంగా కార్యకలాపాలు కొనసాగించడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ న్యూస్లో ఇప్పటికే విరామం.